An emotional journey. Well, I'm getting tears. I don't know. First of all, thanks to my wife, Tabitha. నన్ను భరించినందుగా అది సారీ వెరీ పర్సనల్ బట్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అంటే నేను చేసే డైరెక్షన్ అంటే డిఫరెంట్గా సగభాగం తనకే చెందుతుంది కాబట్టి నా కష్టంలో సో థ్యాంక్ యూ తబిత ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్ నేను చిన్న గారి దగ్గరికి వెళ్తే అంటున్నారు ఏమండి నవీన్ గారు అదేంటండి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడలేదు ఒక్క నెగిటివ్ మాట ఉండేది ఏంటండి ఎప్పుడు అంత పాజిటివ్ ఉన్న పర్సన్ ఎప్పుడు చూడలేదు అన్నారు సార్ అంతకన్నా అంటే ఒకడు వచ్చాడు అలా సాధించుకెళ్ళాడు అనే మాటని ఇద్దరు వచ్చారు అలా మొత్తం సాధించుకెళ్ళారు అన్నట్టు నవీన్ గారు రవి గారు అలా వచ్చి ఇట్లా మొత్తం ఇండస్ట్రీని చుట్టేశారు అంటే డెఫినెట్గా మీ అది మీ తెలివితేటలు కాదు మీ వ్యక్తిత్వం మాత్రమే అండ్ చెప్తా అంటే రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేను సినిమాలు మీరు మేబీ గుంటూరు సినిమాలు థియేటర్లో ఎప్పుడు సినిమాలు చూసిన వాళ్ళేమో ఐ లవ్ యువర్ జడ్జ్మెంట్ అండ్ చాలా మంచి కలయిక మీ ఇద్దరిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు రవి గారు థ్యాంక్స్ ఫర్ నేను రవి గారు చెప్తుంటాను ఏదైనా చూపించండి అంటే ముందు రవి గారు చూపించండి అని సో సుకుమార్ నాకు అంత పర్సనల్ విషయం అనమాట నేను అంత ఓపెన్గా షేర్ చేయలేనంత నా పర్సనల్ విషయం సుకుమార్ గారు బట్ ప్రపంచానికి తెలియాలి సుకుమార్ గారు అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి నా లైఫ్ సుకుమార్ లేకపోతే ఒకలా ఉండేది సుకుమార్ ఉంటే ఒకలా ఉంది లేకపోతే వేరేలా ఉండేది ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు ఎందుకంటే ప్రతి మనిషికి ఇన్ ద ఏజ్ ఆఫ్ 19-20 ఒక క్రాస్ రోడ్స్ వస్తుంది ఒక కెరీర్ ఎత్తుకున్నప్పుడు నువ్వు డాక్టర్ అవుదామా ఇంజనీర్ అవుదాం అంటే అని అనుకున్నప్పుడు ఒక ఇంజనీర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది డాక్టర్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ నేను సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఏయో ఆఫర్లు వచ్చినప్పుడు సుకుమార్ గారితో సినిమా చేస్తే లైఫ్ ఇలా వచ్చింది ఇంకోటి ఏదో సినిమా చేస్తే ఇంకోలా వెళ్ళిపోయేదేమో కానీ ఈ లైఫ్ మాత్రం ఇలా డీవియేట్ అయ్యి ఈ ఐకాన్ స్టార్ వరకు ఇలా వెళ్ళిందంటే దట్ 1 degree ఆఫ్ సెపరేషన్ కేమ్ ఫ్రమ్ సుకుమార్ గారు ఆ రోజు కాదు 1 degree ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 degree ఇలా కదులుద్ది ఇక్కడ 1 degree కదులుద్ది 360 degrees 1 degree కదులుద్ది కానీ ఇక్కడ కదిలిన 1 degree కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోద్ది ఇవాళ అది 1 degree ఆఫ్ సెపరేషనే కానీ దానివల్ల 2 continents మారిపోతాయి సుకుమార్ ఇస్ దట్ 1 small degree ఆఫ్ సెపరేషన్ విచ్ గివ్ మీ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్ నేను నా లైఫ్లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్ రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను మా తాతయ్య గారికి వాడతాను ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం మీ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు సో మా తాతయ్య గారికి నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి ఆ తర్వాత నాకు తెలీదు నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం అని ఒక ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా చేస్తాను అనుకుంటాను ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా కారు కాస్ట్ 85 lakhs X6 కారు అద్దరిపోతే స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేయిపెట్టి ఆలోచిస్తున్నా ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లే
ఆర్యా లేదు, ఇంకే ఏ లేవు. చిచ్చి 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 ప్రతిసారి ఫంక్షన్లు ఈ పబ్లిక్లో ఇదేంట్రా దేవుడా, లాస్ట్ టైం మా నాన్నగారు అనుకున్నప్పుడు అనుకోకుండా ఇలా అయింది, మళ్ళీ ఎప్పుడు అవుతుంది దేవుడా? ఎప్పుడైనా అదైందో నువ్వు ఎంత ఇంపార్టెంట్, అంతలే. థ్యాంక్ యూ డార్లింగ్, ఐ డోంట్ వాంట్ మేక్ దిస్ అన్ ఎమోషనల్ థింగ్, నాట్ అట్ ఆల్. ఇవాళ న్యూ ఇయర్ మంచి బ్లాస్ట్లో ఎండే వాళ్ళు అందరూ, పెద్ద సక్సెస్ అయిన మంచి సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాను.